ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 260 మంది కౌలు రైతుల కుటుంబాలకి ఒక్కొక్కరికి 100,000 రూపాయల చొప్పున పరిహారం అందించాలని పవన్ నిర్ణయించారు. ఇందుకోసం సత్తెనపల్లి వేదికగా సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో పవన్ రాజకీయంగా కీలక అంశాలను ప్రస్తావించనున్నట్లు సమాచారం. అదే సమయంలో అక్కడి నుంచే అంబటి రాంబాబు లక్ష్యంగా పవన్ మాట్లాడే అవకాశం ఉంది. జనసేన అధినేత నేడు సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గం నుంచి మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొంతకాలంగా పవన్ వర్సెస్ అంబటి పొలిటికల్ డైలాగ్ వార్ పతాక స్థాయికి చేరింది. పవన్ పలు సందర్భాల్లో అంబటి గురించి వ్యాఖ్యలు కూడా చేశారు. మంత్రి అంబటి సమావేశాలు, ట్వీట్ల ద్వారా పవన్ టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అంబటి నియోజకవర్గంలో పవన్ పర్యటన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి చెప్పండి. సీతారామరాజు, ఈరోజు జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరగనుంది. ఏదైతే సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈరోజు 268 మంది ఆత్మహత్య చేసుకున్నటువంటి కౌలు రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి 100,000 రూపాయలు చెప్పిన ఆర్థిక సహాయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా అందించనున్నారు. ఆ కుటుంబం రైతు ఆత్మహత్య చేసుకుంటా గల కారణాలు, ఎన్ని ఎకరాలు భూమి తీసుకున్నాడు అనేది ఆ కుటుంబాలతో మాట్లాడి వారందరినీ వాదార్చి వారి అందరికీ కూడా ఒక్కొక్క కుటుంబానికి 100,000 రూపాయలు చెప్పిన ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 8 జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్ర పూర్తి చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించడంతో పాటుగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా కూడా గత కౌలు రైతు యాత్రల కన్నా కొంత భిన్నంగా గతంలో జరిగినటువంటి కౌలు రైతు భరోసా యాత్రలు కొంతమంది రైతులు ఇళ్లకు స్వయంగా వెళ్ళి ఇళ్లలో ఉన్నటువంటి రైతులు కుటుంబాలను కలుసుకుని చివరిలో సభ నిర్వహించేవారు. కానీ ఆ పోలీసుల యొక్క అనుమతులు లేకపోతే ప్రజల యొక్క ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని నేరుగా ఒకే ఒక సమావేశ వేదిక ద్వారానే ఆయన యొక్క కౌలు రైతు భరోసా యాత్రకు సంబంధించిన చెక్కులన్నీ కూడా పంపిణీ చేసేందుకు సన్నద్ధంగా ఉన్నారు. అయితే ఈ రోజు కౌలు రైతు భరోసా యాత్రపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఇక్కడ 2 పాయింట్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, అది అంబటి రాంబాబు నియోజకవర్గం, మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ పై పంచి డైలాగ్ లేయటం, పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయటం ముందు ఉండేటువంటి అంబటి రాంబాబు నియోజకవర్గంలో ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రసంగం ఎట్లా ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ అంబటికి లేతే గవర్నమెంట్ ప్రభుత్వంపై ఎట్లాంటి కౌంటర్ లేస్తారనేది ఒకటి ప్రధానమైన అంశం కనిపిస్తుంటే, రెండోది ఇటీవల పల్నాడులో చోటు చేసుకున్నటువంటి అల్లరుల నేపథ్యంలో సత్తెనపల్లి నియోజకవర్గం కూడా పల్నాటి ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో పోలీసులు ఎటువంటి బందోబస్తు ఇస్తారు, అక్కడ ఏమైనా వైసీపీ క్యాడర్ కానీ లేకపోతే ఇతరత్ర వర్గాలు ఏమైనా అల్లర్లు సృష్టిస్తాయా, పవన్ కళ్యాణ్ అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తాయా అనేది కూడా ఒక ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎటువంటి భద్రత కల్పిస్తారనేది కూడా వేచి చూడవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో కౌలు రైతు భరోసా యాత్ర మధ్యాహ్నం 1 గంటకల్లా ప్రారంభం కానుంది. అయితే పవన్ కళ్యాణ్ ప్రసంగం పైన, ఆ సభ పైన కూడా అందరి దృష్టి పడిందని చెప్పవచ్చు. సీతారామరాజు, అక్కడ నియోజకవర్గం నుంచి రాజకీయ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయా మురళి? సీతారామరాజు, ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఈ కౌలు రైతు భరోసా యాత్రను తన పార్టీ యొక్క అవసరాలకు కానీ లేదా పార్టీ ప్రచారానికి కానీ వాడుకోలేదు. ఎందుకంటే ఒక కుటుంబం పెద్ద ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబం పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. అటువంటి కుటుంబాన్ని మనం ఆదుకునేందుకు, ఆర్థికంగా వారికి భరోసా కల్పించేందుకు మనం పెడుతున్నటువంటి సభలో ఎక్కడా కూడా మనం మన జనసేన పార్టీ గురించి ఎస్టాబ్లిష్ చేసుకోకూడదని చెప్పేసి పదే పదే చెప్తున్నారు. ఆయన వేదికపై కూడా ఎక్కడా కూడా జనసేన పార్టీ సింబల్ కానీ జనసేన పార్టీ జెండా కానీ కనపడకుండా అదొక మానవత దృక్పథంతో మనం చేస్తున్నటువంటి కార్యక్రమం, 10 కుటుంబాలను ఆదుకునేందుకు చేస్తున్నటువంటి కార్యక్రమం, కష్టాల్లో ఉన్నటువంటి కుటుంబాలకు ఓదార్పు ఇచ్చే కార్యక్రమం కనుక పార్టీ గురించి ఇప్పటివరకు ఎక్కడా మాట్లాడలేదు. కానీ ఈ రోజు సత్తెనపల్లిలో ఒక రాజకీయ పరమైనటువంటి కార్యక్రమం కూడా జరిగిపోతుందని కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఆ వేదిక మీద జరుగుతుందా లేకపోతే ప్రత్యేకంగా వేరే కార్యక్రమం ఎక్కడన్నా బయట పెట్టి అక్కడ తీసుకుంటారా అనేది ఖచ్చితమైన సమాచారం లేకపోయినప్పటికీ కూడా
సత్యనపల్లిలో గతంలో శాసనసభ్యులుగా పనిచేసినటువంటి ఒక నాయకుడు ఈరోజు జనసేన పార్టీలో చేరబోతున్నాడు. ఆ నాయకుడే అక్కడి నుంచి రానున్న రోజుల్లో జనసేన పార్టీ అభ్యర్థి కాబోతున్నాడు అనేది ఒక ప్రచారం, ఒక సమాచారం అయితే ఉంది. అయితే ప్రస్తుతానికైతే జనసేన శ్రేణులు కూడా ఆ వ్యక్తి పేరు, అతనికి సంబంధించిన అంశాలు కూడా కొంత గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా రాజకీయ పరమైన అంశాలతో పాటుగా ఎవరైనా వస్తుంటే కనుక మళ్ళా అదేమైనా ఇబ్బందులు కలిగిస్తారేమో కానీ, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులను బట్టి జాయిన్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో క్లారిటీ లేదు. కానీ మొత్తం మీద ఈ రోజు అయితే కనుక ఒక రాజకీయ పరమైనటువంటి నిర్ణయం వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సీతారాం రాజు, మురళి, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి పరిహారం ఇచ్చే సందర్భంలో ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేసే ఉన్నాయా? అంటే సీతారామరాజు, పిఎస్సి చైర్మన్ ఆ ప్రాంతంలో నిన్న పర్యటించారు. సత్తెనపల్లిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి రైతుల పక్షాన్ని ఏం కావాలో ఆ వేదిక మీద నుంచి పవన్ కళ్యాణ్ వివరిస్తారని చెప్పేసి పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ వివరించారు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతుల పక్షాన ఏదైనా సూచనలు, సలహాలు, మీ దగ్గర మంచి ఆలోచనలు ఉంటే కనుక ప్రభుత్వానికి తెలియజేయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ సూచించారు. పవన్ కళ్యాణ్ రైతుల పక్షాన ప్రభుత్వం పనిచేస్తుంది, రైతులను ఆదుకుంటుంది, కౌలు రైతు భరోసా అన్ని ఇస్తున్నాము, పవన్ కళ్యాణ్ దగ్గర ఏదైనా ఒక మంచి ఆలోచన కానీ మంచి సూచన కానీ ఉంటే మా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా కూడా అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో నిన్న నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ దేశ చైర్మన్ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయబోతున్నాం అని చెప్పేసి నాదెండ్ల మనోహర్ చెప్పారు. వీటన్నింటినీ పరిశీలిస్తే కనుక ఈ రోజు కౌలు రైతులు పడుతున్నటువంటి కష్టాలు వివరించడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా వివరిస్తూ ప్రభుత్వం ఇలా చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, అప్పుడు జనసేన పార్టీ స్వాగతిస్తుందని ఏమైనా ఒక సూచన చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా కూడా కనిపిస్తున్నాయి. అయితే ఆ సూచనలు ఎలా ఉండబోతాయి అనేది అయితే కొంత అది కూడా కొంత గోప్యంగా ఉంటుంది. ఎందుకంటే జనసేన పార్టీ ఏది తీసుకున్నప్పటికీ కూడా ప్రచార ఆర్భాటాలకు వెళ్లకుండా ముందుగా లీక్ లేకుండా కొంత రహస్యంగా అన్ని మెయింటైన్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఈరోజు సూచనలు చేస్తారని చెప్పి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కనుక కొన్ని సూచనలు అయితే చేసే అవకాశాలు ఉన్నాయి. సీతారాం రాజు, థ్యాంక్ యూ. మురళి, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 268 మంది కౌలు రైతుల కుటుంబాలకి ఒక్కొక్కరికి 100,000 రూపాయల చొప్పున పరిహారం అందించాలని పవన్ నిర్ణయించారు. ఇందుకోసం సత్తెనపల్లి వేదికగా సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో పవన్ రాజకీయంగా కీలక అంశాలను ప్రస్తావించనున్నట్లు సమాచారం. అదే సమయంలో అక్కడి నుంచే అంబటి రాంబాబు లక్ష్యంగా పవన్ మాట్లాడే అవకాశం ఉంది. జనసేన అధినేత నేడు సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గం నుంచి మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొంతకాలంగా పవన్ వర్సెస్ అంబటి పొలిటికల్ డైలాగ్ వార్ పతాక స్థాయికి చేరింది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి సత్తెనపల్లి చేరుకున్నారు. సత్తెనపల్లిలో కౌలు రైతు భరోసా యాత్ర అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది పార్టీ. అందులో భాగంగా ఈరోజు ఏదైతే చనిపోయిన, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలకు ఈరోజు ఆయన 100,000 రూపాయలు ఎస్టిఎస్టి అయిపోయి ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు సత్తెనపల్లిలో సాగు కష్టాలు, నియోజకవర్గం కాదు మొత్తం పల్నాడులో సాగు కష్టాలు, అప్పుల బాధతో కుంగిపోయి మలాన్ మరణాలకు ఎవరైతే పాల్పడ్డారో పల్నాడు జిల్లాలో అలాంటి వారి కౌలు రైతులకు కూడా పెద్ద ఎత్తున ఆయన ఈరోజు పరిహారం ఒక్కొక్కరికి 100,000 చొప్పున కూడా ఆర్థిక సాయం అందించనున్నారు. ఒకవైపు ప్రభుత్వం పట్టించుకోవాలి ఇలాంటి వాటి మీద, కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఏదైతే అప్పుల బాధతో కౌలు రైతులు కానివ్వండి, రైతులు కానివ్వండి సూసైడ్ ఎవరైతే చేసుకున్నారో అలాంటి వారికి స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ వచ్చి వారందరూ కూడా నష్టపరిహారం ఇస్తున్నారు. ఇప్పటికే
ఐదు జిల్లాల్లో సంబంధించిన రైతులకు ఇచ్చారు. అయితే గుంటూరు జిల్లాలో ఇలాంటి సభ ఇలాంటి పరిహారం ఇవ్వటం మొదటిసారి ఈ రోజు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మధ్యాహ్నం 1 గంటకి ఈ సభకి హాజరవుతారు. అక్కడి నుంచి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలన్నింటినీ కలిసి పేరు పేరున 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. ఇంటరాక్షన్ తర్వాత వారికి ఆర్థిక సహాయం 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చి ఆ కుటుంబాలతో మాట్లాడనున్నారు. తర్వాత బహిరంగ సభలో ఆయన ప్రభుత్వాన్ని ఉద్దేశించి, రైతుల కష్టాలను ఉద్దేశించి, ప్రభుత్వ పాలన ఉద్దేశించి, రైతులకు ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు ఎలా అమలవుతున్నాయి లేదంటే ప్రభుత్వ వైఫల్యం ఎలా ఉందనే అంశాల మీద కూడా ప్రధానంగా ఆయన మాట్లాడనున్నారు. రాజేష్, నిన్న మాచర్ల నియోజకవర్గంలో ఆ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఈ మాచర్ల నియోజకవర్గం దగ్గరలోని సత్తెనపల్లి సభ ఉంది కాబట్టి దీని మీద ఇక్కడ ఈ సభ జరుగుతుంది కాబట్టి ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు కానీ ముందస్తు జాగ్రత్త చర్యలు కానీ ఏమైనా తీసుకుంటున్నారా రాజేష్? అది కరెక్ట్ గా నిన్న మాచర్ల ఘటన ఏదైతే జరిగిందో దానికి కరెక్ట్ గా వెళ్లే రూటు, గుంటూరు నుంచి మాచర్ల వెళ్లే రూటు మార్గ మధ్యంలోనే ఈ సత్తెనపల్లి ఉంటుంది. మరోవైపు గుంటూరు నుంచి మాచర్ల వెళ్లేటప్పుడు ముఖద్వారం లాగానే ఈ సత్తెనపల్లి అనేది ఉంటుంది. ముఖద్వారంలో నుంచే పల్నాడు జిల్లాలోకి వెళ్తారు. అలాంటిది ఈ ముఖద్వారం దగ్గరలోనే ఈ సభ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఒకవైపు జనసేన శ్రేణులు ఉత్సాహంగా ఈ సభ ఏర్పాటు చేసినప్పటికీ కొంత వారిలో కూడా టెన్షన్ అనేది నెలకొంది. ఎందుకంటే నిన్న మాచర్ల హింసాకాండ చూశాం, వైసీపీ శ్రేణులంతా కూడా కర్రలు కత్తులు రాడ్లు తీసుకొని మాచర్లలో హింసాకాండని పెద్ద ఎత్తున కూడా చెలరేగిన పరిస్థితి అయితే ఉంది. అలాంటి ఘటనలు ఏమైనా జరిగే అవకాశం ఉందంటే కూడా కొంత వారిలో కూడా ఒక ఆందోళన పరిస్థితి నెలకొంది. కానీ ఉత్సాహంగా పవన్ కళ్యాణ్ సభ నేతలకి చాలా ఉత్సాహంగా వారు కూడా ఉంటున్నప్పటికీ మరోవైపు పోలీసులు మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే బందోబస్తు నామినల్ గా ఉంది, కానీ సభకు వచ్చే పవన్ కళ్యాణ్ వచ్చేది 1 గంట కాబట్టి అలోపు భారీ బందు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఒకవైపు మాచర్ల ఘటనకు సంబంధించి పూర్తిగా అది పోలీసుల వైఫల్యం అనేది టీడీపీ వైసీపీ శ్రేణులు బాహాటంగానే చెబుతున్నటువంటి పరిస్థితి, ముందుగానే 2 పార్టీలను కంట్రోల్ చేయడంలో పోలీసులు వైఫల్యం చెందారు అనేది జనరల్ పబ్లిక్ కామెంట్స్ కూడా. మాచర్ల పట్టణంలో 3 గంటలు ఈ హింసాకాండ జరిగితే 3 గంటలు కూడా పోలీసులు మొద్దు నిద్రపోతున్నారు అనేది మాచర్ల పట్టణ ప్రజలు చెబుతున్నారు. కాబట్టి ఈ విషయంలో ప్రజల నుంచి పోలీసులకు వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజుని ఈ సభని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సక్సెస్ఫుల్ గా నిర్వహించడానికి పోలీసులు అయితే కొంత ప్రయత్నం చేసే అవకాశం ఉంది, భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు. థ్యాంక్ యూ రాజేష్.